సో క్లాస్మేట్స్ మాత్రమే కాదు గ్లాస్మేట్స్ కూడా. అర్థమైందా? క్లాస్మేట్స్ అండ్ గ్లాస్మేట్స్ రోజు కలిసి మందు తాగేవారంట దేవుని యందు ప్రియులారా. అయితే వీళ్ళు మందు తాగడానికి వాళ్ళ ఊరిలో ఊరి చివరన ఉన్నటువంటి చిన్న చెరువు దాటుకొని పక్కన ఉన్నటువంటి ఊరిలో అక్కడ మందు తాగుతూ ఉండేవారు. సో వాళ్ళు మందు తాగడానికి వెళ్ళాలి అంటే ఈ చెరువు దాటాలి. చెరువు దాటాలంటే వాళ్ళు ఒక పడవని ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా ఇద్దరు అందులో కూర్చుంటారు, ఆడుతూ పాడుతూ తెడ్డు వేసుకొని అవతలకు వెళ్ళిపోతారు. దాన్ని చక్కగా ఒక చెట్టుకో దేనికో కట్టేసి హాయిగా వెళ్తారు, చక్కగా తాగుతారు, మరలా హాయిగా రోజు వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఒకరోజు ఒకటి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే కొంచెం డోస్ పెరుగుతుంది కదా, కనుక ఈ గ్లాస్మేట్స్ ఇద్దరు కూడా ఆ రోజు కొంచెం డోస్ పెంచి శుభ్రంగా తాగేశారు. ఇద్దరు తుల్లుతూ ఓకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ రాత్రి మీద వచ్చి పడవలో కూర్చున్నారు. కూర్చొని తెడ్డులు తీసుకొని పాటలు పాడుతూ చక్కగా పాటలు వచ్చేస్తాయి, కవిత్వాలు వచ్చేస్తాయి, నిజాలు వచ్చేది అన్నీ వచ్చేస్తుంటాయి కదా. సో పాటలు పాడుతూ ఇద్దరు కలిసి తెడ్డు చేస్తూ ఉన్నారు. అది మామూలుగా గంటలో వెళ్ళిపోతారు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, తెల్లవారిపోయింది, సూర్యుడు వచ్చాడు. వీళ్ళు మాత్రం ఇంకా తెడ్డు వేస్తూనే ఉన్నారు. రే, రోజు ఒక అరగంట గంటలో ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఈరోజు ఏంటి రాత్రంతా మనం శ్రమపడినా అన్నట్టు అయిపోయింది మన బతుకులు అని చూస్తే అప్పుడు సూర్యుడు మత్తు దిగిపోయింది. పడవ అక్కడే ఉంది, ఎక్కడే కదల్లే. కారణం ఏంటి? రోజు పడవని ఎటు వెళ్ళిపోకుండా చెట్టు కడతారు చూడండి, ఈ తాగిన మత్తులో అది ఇప్పలేదు. కనుక రాత్రంతా అక్కడే ఉన్నారన్నమాట దేవుని యందు ప్రియులారా. కట్లు విప్పకపోతే, కట్టివేయబడి ఉంటే నీవు ముందుకు కొనసాగలేవు. కట్టివేయబడి ఉంటే నీవు ముందుకు కొనసాగలేవు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, వ్యసనము అనగా కూడా ఇంతే. వ్యసనము అంటే కట్టివేయబడి ఉండడం. వ్యసనము అంటే ఒక రోగానికి లేదా ఒక పాపానికి, ఒక చెడ్డ పనికి నువ్వు కట్టివేయబడి ఉండడం. వాక్యం చెబుతుంది యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనం. టక్కని చెప్పాలమ్మా, చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు బానిస. పాత బుక్లో పాపమునకు బానిస, కొత్త ట్రాన్స్లేషన్ దాసిన వచ్చింది. ఓకే, పాపము చేయి చెప్పను అందరూ, పాపము చేయు ప్రతివాడును పాపమునకు బానిస. సో బానిస బ్రతుకులు అయిపోతున్నాయి. కనుక వ్యసన పరులై ఉండకరాదు. వ్యసన పరులు అయితే ఏమవుతుందో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మరొక సరదాగా మాట్లాడుకుందాం అన్నాను కదా, మరొక విషయం చెప్తాను. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మీరు బాగా గమనించారో లేదో, కుక్కలని పెంచేవాళ్ళు కానీ కోడులు పెంచాలనుకున్న వాళ్ళు కానీ, కుక్కని కానీ కోడిని కానీ పెంచాలనుకుంటే, నువ్వు ఒక కోడిని తీసుకొచ్చి పెట్టావు అనుకో, తక్కనది పారిపోద్ది మరుసటి రోజుకి. ఓకే, ఒక కుక్కను తీసుకొచ్చి పెట్టావు అనుకో, అది కూడా పారిపోద్ది, ఇల్లు మరిచిపోద్ది. ఒక కుక్కను కానీ లేదా ఒక కోడిని కానీ నీ ఇంటిలోనే ఎల్లప్పుడూ ఉండాలని నువ్వు అనుకుంటే ఏం చేస్తారు తెలుసు వాళ్ళు, ఆ కుక్కని 4 రోజుల నుంచి 1 వారం రోజులు ఇంటిలోనే కట్టి వదిలేస్తారు. దానికి అన్నం పెడతారు, అన్నీ పెడతారు, ఇంట్లోనే కట్టి వదిలేస్తారు. దానికి నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఏంటంటే, ఇది నా ఇల్లు, వీడు నా యజమాని, నేను వీడికి బానిస, ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది నా ఇల్లు అంతే, ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఇప్పేసినా ఎక్కడికి వెళ్దు, నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసినా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తుంటుంది అది. చాలాసార్లు కుక్కలు ఇబ్బంది పెడితే వాటిని చిన్నప్పుడు మేము ట్రై చేస్తాం, ఒక గోని బస్తాలో వేసి చెరువులో వేసి వదిలేసేవాళ్ళం, అది మళ్ళీ ఇంటికి వచ్చేది. అది దాన్ని ఎంతకీ వదిలించుకోలేము, ఎందుకంటే అది ఒకసారి నీకు ఒక బానిసగా ఫిక్స్ అయిపోయిందంటే వదిలించుకోలేము. కోళ్ళు కూడా అంతే, కోడిని పెట్టామనుకోండి మరుసటి రోజుగా పారిపోతుంది, ఎక్కడికి ఎగిరిపోతుంది,
కానీ ఆ కోడును తీసుకొని వచ్చి ఒక వారం రోజులు అదే ఇంటిలో అదే స్థలంలో అదే ప్లేస్లో అక్కడే వేస్తే మేత వేస్తూ ఉంచామనుకోండి, తనకు అర్థమైపోతుంది ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉండాలి, వీడే నా యజమాని, నేను వీళ్ళకి బానిస. దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఇంటిలో ఉంటే అది ఎలాగైతే ఫిక్స్ అయిపోతుందో, ఒకే పని, ఒక పాపిష్టి పని, ఒక దుర్మార్గపు పని, ఒక పాపపు పని మరలా 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 నువ్వు చేస్తూ ఉంటే నీవు కూడా ఆ కుక్క వలె ఆ కోడి వలె బానిసవైపోతావు. వ్యసనపరులు కాకుండా జీవించాలి. దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక వాక్యం చూద్దాం. మత్తయి శుభవార్త 21:2 మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను, కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. దాని చూచెదరు. వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వానిని విప్పి, బైబిల్లో కట్టివేయబడిన గాడిద పిల్ల లేదా గాడిద ఎవరండి అంటే సెయింట్ బోనవెంచర్ అంటున్నారు, ద యాస్ విచ్ వాస్ టైడ్ డినోట్స్ ఏ సిన్నర్. ఆ గాడిద పిల్ల, ఆ గాడిద ఏదైతే కట్టివేయబడి ఉందో అది ఎవరో తెలుసా? వ్యసనపరుడైన పాపాత్ముడు. వ్యసనముతో ఉన్నటువంటి పాపాత్ముడు వాడే కట్టివేయబడిన గాడిద, కట్టివేయబడిన గాడిద పిల్ల. మరి పిల్ల ఏంటి, గాడిద ఏంటంటే గాడిద సీనియరు, గాడిద పిల్ల జూనియరు అనుకోండి. దేవుని ఎందు ప్రియులారు, నువ్వు సీనియరా జూనియరా, నువ్వు చేస్తున్న పాప పనిలో దాన్ని బట్టి నువ్వు గాడిదవా గాడిద పిల్లవా నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి, మనమే సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి. దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో సరదాగా 4-3 మాటలు చెప్పుకున్నాం, ఇప్పుడు సీరియస్గా కొంచెం లోతుగా వల విసురుదాం. సీరియస్గా అనేసరికి ఫస్ట్ వ్యసనము అనగానేమి, వ్యసనము అనగానేమి, ఏదైనా ఒకటి లేదా అనేకమైన పాపాలను, చెడ్డ క్రియలను తరచుగా లేదా ప్రతిదినము అలవాటుగా చేయడము, ఆ అలవాటు లేనిదే జీవించలేకపోవడమే వ్యసనం. ఓకే, ఏదైనా ఒక చెడ్డ పని, ఏదైనా ఒక పాపపు పని లేదా అనేకమైన పాప పనులు తరచూ చేయడం, మరలా మరలా చేయడమే దేవుని యందు ప్రియులారా వ్యసనము. అది లేకుండా జీవించలేకపోవడమే వ్యసనము. ఇంట్రడక్షన్లో పశ్చాత్తాప క్రమంలో కొన్ని వ్యసనాలు, లిస్ట్ ఆఫ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్, లిస్ట్ ఆఫ్ సమ్ అడిక్షన్స్ నేను చెప్పాను, గుర్తున్నాయా విన్నారా, మరొకసారి చెప్తున్నాను. లిస్ట్ ఆఫ్ అడిక్షన్స్, వ్యసనాలు ఏమిటి అంటే మద్యపానం, అది లేకపోతే నిద్ర పడదు కొంతమందికి, ధూమపానం, ఇంట్లో చాలా బుద్ధిమంతుడు బయటికి వెళ్ళి కొట్టుకెళ్ళి సిగరెట్ కాల్ చేస్తుంటాడు, బబుల్ గమ్ తినేస్తున్నాడు. నేను చూశాను చాలామందిని, నేను కారులో వెళ్తూ చూస్తుంటానమాట, ఆహా ఇది కూడా ఉందేటి మనవాడికి అనుకుంటాను. వ్యభిచారం, దేవుని ఎందు ప్రియులారా అలవాటైపోతే ఎంతకీ విడిచిపెట్టలేము. నీలి చిత్రాలు చూడడం, పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుంటున్నారంటే వాడు పాప పని చేస్తున్నాడు. ఏ పిల్లలైతే వాళ్ళ కంప్యూటర్ తల్లిదండ్రులకు ఫేసింగ్ కాకుండా, తల్లిదండ్రులు చూడకుండా ఉండాలని స్క్రీన్ తిప్పేసుకుంటారో, వీ కెన్ డౌట్ దెమ్. సెల్ ఫోన్లు రాత్రి అంతా అందరూ పడుకుని పోయిన తర్వాత కూడా సెల్ ఫోన్లు చూస్తున్నవాడంటే వీ క్యాన్ డౌట్ దెమ్. దేవుని ఎందు ప్రియులారా, నీళ్ళ చిన్నపిల్లలే కాదు, యూత్ పిల్లలే కాదు, ఇది పెద్దలకు వృద్ధులకు కూడా ఈ యొక్క బలహీనత, ఈ వ్యసనం ఉంటూనే ఉంది. దేవుని ఎందు ప్రియులారా, ఇక సెల్ఫ్ అబ్యూస్, తన శరీరమును తానే పాడు చేసుకోవడం, తన శరీరముతో తానే వ్యభిచరించడం, మాస్టర్బేషన్, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ఇక దుర్భాషలు, చీటికి మాటికి బూతు మాటలు మాట్లాడడం, విమర్శించడం, ఒక్కరి గురించి మంచిగా మాట్లాడలేవు, అందరిని తిట్టుకొని కూర్చుంటారు కొంతమంది, గయ్యాలి గుంపల గంపలు, గయ్యాలి దుంపలు కాదు గయ్యాలి గంపలు. దేవుని ఎందు ప్రియులారా, సొనుగు కొనుట, ప్రతి దానికి సొనుక్కోవడమే, ప్రతి దానికి కొనుక్కోవడమే, ఇది కూడా వ్యసనమే. ఖండించడం, ఆడు తప్పు ఈడు తప్పు అత్తెప్పు ఇత్తప్పు ఖండించడం అనే వ్యసనం.
తీర్పు విధించడం అనే వ్యసనం, పిసినారితనం అనే వ్యసనం. పిసినారితనం, ఒక నిన్న మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఒక ఫిల్మ్ యాక్టర్, చాలా సంవత్సరాలు చాలా వృద్ధుడైపోయాడు, 80 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. ఫిల్మ్ యాక్టర్, ఆయన తన జీవితంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారాలు కూడా చేపట్టాడు. ల్యాండ్ ఎక్కువగా, భూములు ఎక్కువగా కొన్నాడు. భూముల మీద ఇన్వెస్ట్మెంట్, చాలా ధనవంతుడు. కానీ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేను అనుకున్నాను ఇప్పుడు వీడు చచ్చిపోతే ఇప్పుడు ఇండియా, లేదంటే ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై, భారతదేశం అంతటా కూడా కోట్ల రూపాయల విలువ గల భూములు ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోతే ఏమైనా పట్టుకెళ్ళిపోతాడా? ఏమి పట్టుకొని వెళ్ళలేడు. అన్నీ వాళ్ళ పిల్లలకు, మనవళ్ళకు, మనలకు ఇచ్చేయడమే. కానీ దానికి బదులు ఇతను కనుక దాన ధర్మాలు చేస్తుంటే అందరూ అతను ఎంతగా గుర్తుంచుకునేవారో. పిసినారితనం. సచిన్ టెండూల్కర్ అంటారే, ఐ లవ్ హిమ్, ఈజ్ ఏ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పనిచేశాడు. ఎంపీగా పనిచేసినప్పుడు సుమారు ఆ స్పీకర్ అనుకుంటాను 100 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళ ఏరియాకి. అతను ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టి డెవలప్ చేయాలి అని. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ 100 కోట్లు అలాగే ఉన్నాయంటే ఖర్చు పెట్టలేదంట. వాళ్ళు అడిగారు ఆ పార్లమెంట్ సభలు, నేను వింటున్నాను, మీరెందుకు ఖర్చు పెట్టలేదు? సమాధానం లేదు, ఖర్చు పెట్టలేరు. పిసినారితనం, ఖర్చు పెట్టలేం. ఇది ఒక వ్యసనం దేవుని యందు ప్రియులారా. ఇక ధనాపేక్ష అనే వ్యసనం, సోమరితనం అనే వ్యసనం ఓకే. చెప్పాల్సిన, మన పిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తల్లులే, తల్లికి జ్వరమైనా ఆమె వంట వండాలి. తల్లికి ఎంత అనారోగ్యమైనా ఆమె గిన్నెలు కడగాలి. తల్లికి ఎంత అనారు ఆమె ఇల్లు తుడవాలి. ఓకే, వయసుకు వస్తున్న పిల్లలు చీపురు పట్టుకోలేని పరిస్థితి, గిన్నెలు కడగలేని పరిస్థితి, అలా పెంచకండి. సోమరితనం అనే భయంకరమైనటువంటి వ్యాధి వాళ్ళని వేధిస్తుంది దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇక అసూయ లేదా మాత్సర్యం, కోపం, క్రోధం, సినిమాలు, సీరియళ్ళు. ఈరోజు మీ అందరూ ఈరోజు ఓహో మందు తాగే వాళ్ళే వ్యసన పనులు అనుకోకండి. సీరియల్కి అలవాటు పడిన ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క స్త్రీ కూడా డ్రగ్స్ తీసుకున్న వారికన్నా ఘోరమైన వ్యసనాలు మీలో మీరున్నారు. మీరు కూడా వ్యసన పరులే. టీవీ సీరియళ్లకు అలవాటు పడిన ప్రతి తల్లి, ప్రతి స్త్రీ త్రాగుబోత కన్నా ఘోరం, తిరుగుబోత కన్నా ఘోరం. నాట్ జోకింగ్ చెప్తాను. ఈ రోజున పునీతులు ఏం చెప్తున్నారో, బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం వినబోతున్నాం దేవుని యందు ప్రియులారా. ఇకపోతే యూట్యూబ్ లేనిదే బతకలేని పరిస్థితి, వాట్సాప్ లేనిదే పరిస్థితి బతకలేని పరిస్థితి. ఇక ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే దేవుని యందు. ఇవన్నీ ఒక రకమైనటువంటి వ్యసనాలు. అయితే అవిశ్వాసం అనే వ్యసనం, అవి ఎంత చెప్పినా నమ్మనంతే నమ్మడం. ప్రార్థన లేని జీవితం, ప్రార్థన అంటే చెయ్యను, బైబిల్ అంటే చదవను. అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్లో విచిత్రం ఏంటంటే కుర్రవాళ్ళు ఎవరు లేరు, కుర్రవాళ్ళు యూత్ పిల్లలు ఎవరు లేరు. ఎందుకంటే చదవాలన్న ఆశ వాళ్ళలో లేదు, చదువు రేఖ కాదు. రోజుకి 5 నిమిషాలు బైబిల్ చదవడానికి ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో నీ పిల్లలు ఉన్నారని నీకు తెలుసా? ఎంత ఘోరం దేవుని యందు ప్రియులారా. బైబిల్ చదవలేని వ్యసనం, గుడికి రాలేని వ్యసనం. గుడికి రాడు. మన ఇంటి, మన గ్రామాల్లో నేను చూస్తుంటాను, మన కుటుంబాలలో ఎంత చెప్పు, ఎంత గింజుకో, మేము రాం. ఎందుకని? వాళ్ళు వ్యసనపరులై ఉన్నారు దేవుని యందు ప్రియులారా. వాక్యము నమ్మలేని వ్యసనం, మూఢనమ్మకాల వ్యసనం. యేసుప్రభు అంటారు అమావాస్య అంటే మళ్ళీ మారిపోతారు. యేసుప్రభు అంటారు తాయిత్తులు కట్టేసుకుంటారు. యేసుప్రభు అంటారు ముహూర్తాలు చూసేస్తుంటారు. దేవుని యందు ప్రియులారా, దబ్బర సిద్ధాంతాలు అనే వ్యసనం. ఇక సెల్ ఫోన్ గేమ్స్ అనే వ్యసనం. ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ వ్యసనాలు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. యేషువ వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కొన్ని వాక్యం చూద్దాం దేవుని యందు ప్రియులారా. ఇంట్రడక్షన్ అయిపోయింది, కొంచెం లోతుకి వెళ్తున్నాం. సామెతల గ్రంథము 5:22 చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము 5:22. దుష్టుడు తన దుష్కార్యములను ఉరులలోనే రగులుకొనును, తన పాపమును బోనులోనే చిక్కుకొను. దేవుని దుష్టుడంట
తన దుష్టక్రియలు అనే ఉరి, ఉరి ఎక్కడో వాడికి వాడే ఉరేసుకుంటాడు, వాడి ఉడి వాడే తయారు చేసుకుంటాడు, వాడు బోను వారే చేసుకుంటాడంట. ఎవరెవరైతే వ్యసన పరులో వారి ఉరి వారే సిద్ధపరచుకుంటారు, వారి గుయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వారి బోను వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. దేవుని అందు ప్రియరారా, వాళ్ళు తవ్వుకున్న గోతులోనే వాళ్ళు పడతారు. ఎవడెవడైతే వ్యసనపరుడో, ప్రభు నిన్ను వాడుకోవాలి అంటే, ప్రభు సేవలో నువ్వు తరించాలి అంటే, కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల విప్పబడాలి. వ్యసనపరుడు అయిన నీవు ఆ వ్యసనము నుండి విముక్తి గావించబడాలి. దేవుని అందు ప్రియులారా, యెషయా గ్రంథము 5:52 యెషయా గ్రంథము 52:2 బందీగానున్నా యెరూషలేము పైకి లేచి నిలుచుండుము నీ మీద దుమ్ము దులుపుకొనుము బందీవిగానున్న సియోను కుమారి నీ మెడకు చుట్టుకొని ఉన్న బంధనములను వదిలించుకొనుము. నువ్వే ఆ సియోను కుమారి, నువ్వే. దేవుని అందు ప్రియులారా, బందీగా ఉన్నవాడా, ఓ వ్యసనపరుడా, లెమ్ము. సీరియళ్లకు అలవాటు పడిన వ్యసనపరురాలా, లెమ్ము. దుమ్ము దులుపుకొనుము, పైకి లేచి నడువుము. నీ మెడకు కట్టుకుని ఉన్న ఆ టీవీ, మెడకు కట్టుకుని ఉన్న ఆ సీరియల్, మెడకు కట్టుకుని ఉన్నటువంటి ఆ వ్యభిచారం, మెడకు కట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క ధూమపానం, మద్యపానం, దాని నుండి నీ బంధనములను వదిలించుకో. లేదంటే ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ బంధనం విడిపింపబడు, లేదంటే నరకమే నీ గమ్యస్థానం. నిన్ను రక్షించడం అసాధ్యము అనేంత వరకు నువ్వు వేచి ఉండకు. చూడండి, చెట్లు ఉంటాయి, చెట్లు గ్రౌండ్లో మొక్కలు, రకరకాల మొక్కలు ఉంటాయి. కొన్ని కొన్ని గడ్డి మొక్కలు ఒక చేత్తో కాదు, ఒక వేలుతో లాగేయచ్చు, అనా, ఒక వ్రేలుతో లాగేయచ్చు. ఎందుకంటే వేర్లు భూమి లోపలికి చొచ్చుకొనలేదు కనుక. ఓ కొన్ని కొన్ని మొక్కలు పీకాలంటే ఒక చెయ్య, రెండు చేతులు పట్టుకొని గట్టిగా లాగాలి. ఎందుకంటే దాని వేర్లు కొంచెం లోతుకి వెళ్ళాయి కనుక. కానీ కొన్ని మొక్కలు ఉంటాయండోయ్, దానిని చేతితో పెరకడం ఎవడి వల్ల కాదు, ఎందుకంటే దాని వేర్లు భూమి లోపలికి వెళ్ళిపోయాయి కనుక. ఈ చెడ్డ అలవాటు, ఈ తప్పుడు జీవితము, నీ యొక్క తప్పుడు ఆలోచనలు అనే ఈ వ్యసనము అనే ఒక మొక్క, ఈ హృదయము అనే భూమిలో నీ వ్యక్తిత్వము, నీ క్యారెక్టర్, నీ నేచర్, నీ లైఫ్లో పై పైనే ఉంటే ప్రభు గురువుల సహాయంతో, మఠవాసుల సహాయంతో ఏదో ఒక విధంగా పెరిగి పడేస్తాడు. అది లోతుగా వెళ్ళిపోతే ఏ గురువు తరం కాదు, ఏ మఠవాసి తరం కాదు, ఏ తల్లిదండ్రుల తరం కాదు, దేవుడి తరం కూడా కాదేమో. అది కానీ లోపలికి వెళ్ళిపోతే నువ్వు మారవు, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి. కనుక నీ బంధనాల నుంచి విడిపింపబడు, వ్యసనముల నుంచి బయటపడు. దేవుని యందు ప్రియులార, మరి ఈ రోజున ఇలాంటి ధ్యానాంశం వ్యసనపరులు కాకుండా అన్నాం కదా. మీరు అంటారు, ఫాదర్ గారండి, వ్యసనపరుడిని అయితే ఏమవుతుంది అని అడిగేవనుకో, మూడు సమాధానాలు. ఓకే, వ్యసనపరుడు అయితే కలిగే నష్టాలు ఏంటో తెలుసా? 1, వ్యసనము నిన్ను గ్రుడ్డివాణినిగా చేస్తుంది. చెప్పండి అందరూ, వ్యసనము నన్ను గ్రుడ్డివాణిగా చేస్తుంది. అందరు గట్టిగా, వ్యసనము నన్ను గ్రుడ్డివాణిగా చేస్తుంది. 2, వ్యసనము నన్ను, నా హృదయాన్ని కఠినముగా మార్చేస్తుంది. 3, వ్యసనము నాలో ఉన్న శక్తిని హరింపచేస్తుంది. ఏ అడిక్షన్, ఏ బ్యాడ్ హ్యాబిట్ బ్లైండ్స్ ద అండర్స్టాండింగ్, ఇట్ హార్డెన్స్ ద హార్ట్, ఇట్ డిమినిషెస్ అవర్ స్ట్రెంగ్, సక్స్ అవర్ లైఫ్. సకింగ్, పీల్చేయడం, మన జీవితాన్ని, మన బలాన్ని పీల్చేస్తుందంట ఈ చెడు అలవాట్లు, ప్రియమైన సహోదరుడా, సహోదరి. కనుక మంచి ధ్యానాంశం కదా, చాలా మంచి ధ్యానాంశం, మనందరికీ అవసరమైన ధ్యానాంశం. శ్రద్ధతో ఆలకించండి దేవుని అందు ప్రియులారా. నౌ ఈ మూడు విషయాలు ధ్యానించుకుంటే ఈనాటి ధ్యానాంశం అవుతుంది. ఈ మూడు అంశాలు కూడా ఫాదర్ మనోజ్ మాటలు కాదు,
నో. ఎవరి మాటలు అంటే పునీతులు పలికిన మాటలే మీకు చెబుతాను, బైబిల్లో ఉన్న మాటలే మీకు చెబుతాను. ఈరోజున అనేక మంది పునీతులను తీసుకొని వస్తాను. మీరు అనుకోవచ్చు నిజంగా పునీతులు చెప్పారా? ఎస్, పునీతులు చెప్పిన మాటలు ఉన్నాయి, అవి లాటిన్ భాషలో ఉన్నాయి, అవి ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. కనుక అవి చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు, కనుక దాన్ని తెలుగులో తర్జుమా చేసి ఆ పునీతులు చెప్పిన మాటలు చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, యేషువ వందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, మొట్టమొదటిది వ్యసనపరుడు నువ్వు అయితే అది నేను ఏం చేస్తుందండి? ఫస్ట్ది ఏంటి? గ్రుడ్డివాణిగా చేస్తుంది. ఇట్ బ్లైండ్స్ ది అండర్స్టాండింగ్. దేవుని యందు ప్రియులారా, సెంట్ అగస్టిన్ అనే మహర్షి ఏమంటున్నాడంటే, సెంట్ అగస్టిన్ పుణ్యాత్ముడు, వ్యసనపరుడైన పాపాత్ముడు వాటి పరిస్థితి ఏంటండి అంటే, తాను చేస్తున్న పాపము యొక్క తీవ్రత, తాను చేస్తున్న పాపము తెచ్చి పెడుతున్న నాశనం, వినాశనం, శాపం ఎన్నటికీ చూడలేని గుడ్డివాణిగా ఉంటాడు. దేవుని అందు ప్రియ, ఒక గుడ్డివాడు అక్కడ ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఒక గుడ్డివాడు అక్కడ ఉన్నాడు, వాడికి ఎదురుకుంటా డైరెక్ట్గా ఒక పెద్ద లారీ వస్తుంది. వాడికి తెలుస్తుందా? వాడికి తెలుస్తుందా? తెలియదు. దేవుని వాడికి ఏమి తెలియదు, అక్కడ ఏం జరగబోతుందో, ఎంత నష్టం జరగబోతుందో వాడికి తెలియనే తెలియదు. అంతేకాక ఈ యొక్క వ్యసనపరుడు జీవితం ఎలాగుంటుందంటే, తాను ఎంత గొప్ప పాపము చేస్తున్నాడో వాడికి తెలియదు, అది ఎంత నష్టం చేస్తుందో వాడికి తెలియదు. అంతేకాకుండా దేవుడు లేడు అన్నట్లు, ఓకే, మోక్షము నరకము లేదు అన్నట్లు, నిత్య జీవం నిత్య మరణం లేదు అన్నట్లు ఆయన జీవిస్తాడంట. ఓకే, అదేం లేదులే అన్నట్టుగా జీవిస్తాడు. ఇది వ్యసనపరుడు యొక్క మొట్టమొదటి పరిస్థితి. అది ఎంత పాపమైనా, అది ఎంత వ్యసనము కనుక అది చిన్నదానిలాగే లేదా అసలు పాపమే కాదు అన్నట్లుగా తోస్తుంది. అర్థమవుతుందా? అదేం పాపం, అదేం పాపం అంటాడు. ఉదాహరణకి నిరంతరం బూతు మాటలు మాట్లాడినాడు, ఎప్పుడు బూతు మాటలు మాట్లాడకుండా ఒక్కసారి చిన్న నోరు జారిన వాడికి పరిచూడండి, ఎప్పుడు బూతు మాట మాట్లాడినాడు, చిన్న మాట అయ్యి బాబోయ్ అనవసరంగా మాట్లాడిస్తేనే అంటాడు. దానికి ఇంకొకడైతే పచ్చి బూతులు తిట్టేసి అసలు ఫీల్ అవడు, బాధపడడు. ఇది మనం రోడ్డు మీదకి వెళ్తే చాలు వింటున్నాం, భయంకరంగా వింటున్నాం, గుండె జల్లు మనేలా ఆ మాటలు, ఆ బూతులు. దేవుని యందు ప్రియ, ఎందుకంటే వాడికి అది చిన్నదే కాదు, అసలు పాపమే కాదు, ఇది నా రైటు, ఇది నా గొప్పతనం, ఎవడు నాలా మాట్లాడలేడు అన్నట్టుకుంటాడు. దేవుని యందు ప్రియులారా, ఒకటి దాని తీవ్రత వాడికి తెలియదు, రెండు తెచ్చే నష్టం శాపం వాడికి తెలియదు, మూడు అది చిన్నదానిలాగా అసలు పాపమే కాదు అన్నట్టుగా ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, తన పాపం ఏమిటో తనకు తెలియకపోతే, తను ఎంత ఘోరమైన నీచమైన స్థితిలో ఉన్నాడో తెలియకపోతే వాడు ఇంకెలా రక్షించబడతాడు అంటే, వ్యసనపరుడు నాశనం చేయబడడం తథ్యం. నో డౌట్, నో డౌట్. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు ఇది టీవీలు సీరియళ్ళు చూస్తున్న వాళ్ళ కథ ఇదే, వాళ్ళ పరిస్థితి ఇదే. ఒకప్పుడు టీవీలు సీరియళ్ళు లేనప్పుడు అత్త కోడళ్ళు, భార్యాభర్తలు, తల్లి బిడ్డలు మనసు విప్పి వాళ్ళ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, అవసరాలు హాయిగా మాట్లాడుకునేవారు. పాత రోజుల్లో వరండాలు ఉండేవి, ప్రతి ఇంటికి ఒక వరండా అరుగు ఉండేది, కంపల్సరీగా అరుగు లేని ఇల్లు ఉండేది కాదు. హాయిగా అరుగు మీదకి వచ్చి సాయంత్రం అయితే అందరూ మాట్లాడుకునేవారు. దేర్ ఇస్ నో స్ట్రెస్, దేర్ ఇస్ నో టెన్షన్, దేర్ ఇస్ నో సైకలాజికల్ డిసార్డర్. మనసు ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోయి పడుకునే లోపు మనసు ఖాళీ అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, కొడుకు డ్యూటీ నుంచి వస్తాడు, ఈవిడ సీరియల్లో ఉంటుంది, అరే పెట్టుకొని తినిరోయ్ అంటది. భర్త వస్తాడు, అగో అక్కడ పెట్టిన తినేయండి, మీరే తినేయండి, నేను ఇక్కడ ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. ఏదన్నా మాట్లాడు, అతను ఏదో కష్టం పడి, కష్టాలు పడి, బాధలు పడి, అవమానాలు పడి ఏదో చెప్పుకుందాం తన భార్యతో, జీవిత భాగస్వామితో, నా సహచరునితో, నా ధర్మపత్నితో, అంత సీన్ లేదండి అంటారా?
మేము చాలా బిజీగా ఉన్నాం, పెద్ద పెద్ద టైటిల్ మాకు ఇవ్వకండి అంటారా. దేవుని అందు ప్రియులారా అనుకుంటే ఏది మాట్లాడడానికి టైం లేదు. అప్పుడేమవుతుంది, ఆ గుండెల బరువు అలాగే ఉండి పడుకుంటాడు. వాళ్ళు కానీ వీరెవరైనా కానీ అప్పుడేమవుతుంది, దేవుని అందు ప్రియులారా బీపీ మరుసటి రోజుకి బీపీ పెరిగిపోద్ది. ఏ బీపీ ట్యాబ్లెట్ షుగర్ పెరిగిపోద్ది, ఇంకో డేసే షుగర్ ట్యాబ్లెట్. ఇంకిదే మనము తినేది ఆహారం కన్నా మందులు ఎక్కువ తింటున్నాం, మందులే ఎక్కువ తింటున్నాం. దీనివల్ల కారణం వ్యసన పరులం అయిపోతున్నాం కనుక దేవుని యందు ప్రియులారా. కనుక ఇక సెంట్ జెరోమే అగస్టిన్ వారు ఏం చెప్పారో ఇప్పుడు చెప్పాను. ఓకే, నాలుగు విషయాలు. వ్యసనపరుడు, అది తీవ్రత తెలియదు, అది ఎంత నాశనం పడుతున్నాడో తెలియదు, దేవుడు లేడు అన్నట్టు బతుకుతాడు, అది చిన్న తప్పులాగా ఉంటాడు. ఇక వాడికి పాపం ఏమిటో వాడికి తెలియకపోతే వాడు ఎలా రక్షింపడతాడు, నాశనం అవడం తథ్యం. సెయింట్ అగస్టిన్ గారు చెప్పారు. సెయింట్ జెరోమ్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి సెయింట్ జెరోమ్ అంటున్నాడు, వ్యసనపరులు వారి పాపాల నిమిత్తం అసలు సిగ్గుపడరు. సిగ్గు ఉండదు అంట వాళ్ళకి, సిగ్గు ఉండదు. మామూలుగా పాపం సిగ్గుపడతాడు కదా, సిగ్గుపడతాడు కదా. వ్యభిచారి స్త్రీలు ఉంటారు చూడండి, మామూలు స్త్రీ శరీరం ఏదైనా చిన్నది బయటకు కనిపిస్తే అమ్మో అనుకుంటారు. వ్యభిచారి స్త్రీ అలాగ అనుకుంటుందా, అనుకుంటుందా, అనుకోదు. ఎందుకలా సిగ్గే ఉండదు. తప్పు మాట్లాడేవాడు, చెడు మాట్లాడేవాడు కొంతమంది నెమ్మదిగా మాట్లాడతారు, రోజు మాట్లాడు గట్టిగా మాట్లాడతాడు బూతి మాటలు, అది సిగ్గుండదు. ఎప్పుడు దొంగతనం చేయలేని వాడు పొరపాటున దొంగతనం చేసి దొరికేడానికో సిగ్గుపడిపోతాడు. అరే రోజు దొంగతనం చేసినాడు, ఫోటోకి ఫోజ్ ఇస్తాడు, తీ నా ఫోటో తీ నా ఫోటో తీ నా ఫోటో తీ, అది కాదు పెద్ద ఘనకార్యం, గొప్ప కార్యం. సిగ్గు ఉండదు దేవుని ఎందు ప్రియులారా. స్టార్టింగ్లో బహుశా కొంచెం ఉండొచ్చేమో, కానీ తరచుగా 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 అదే తప్పు చేయడం వలన ఏమవుతుందంటే ఆ మనస్సాక్షి చచ్చిపోతుంది. దేవుని ఎందు ప్రియులారా, తల్లిని తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు ఫస్ట్లో భయపడతారు, తల్లిదండ్రులు మోసం చేయడం అలవాటైపోయిన పిల్లలు సిగ్గుపడరు, భయపడరు. తప్పుగా కలుసుకున్న యువతి యువకులు లవర్స్ అని చెప్పే పేరుతో, ఫ్రెండ్స్ అన్న పేరుతో తప్పుగా యువతి యువకులు ఫస్ట్లో భయపడతారు, ఫస్ట్లో భయపడతారు, తర్వాత భయపడరు, సిగ్గుపడరు. దేవుని ఎందు ప్రియులారా, వాక్యం చెప్తుంది 2:2:2:2, తాను కక్కిన కూటికి పేతురు గారు రాసిన 2:22 చదవమ్మా. తాను కక్కిన కూటికి, తాను కక్కిన కూటికి కుక్క ఆశించును, కుక్క ఆశించినట్లే స్నానము చేయించినంత మాత్రమున, ఆ పంది స్నానము చేయించినంత మాత్రమున పంది బురద గుంటలో పొరలాడక మానునా, పంది బురద గుంటలో పొరలాడక మానునా. ఇంకొకటి మీకు కథ చెప్పినట్టున్నాను కదా, గుర్తుందా పంది కదా, గుర్తుందా, ఒకసారి గుర్తు చేస్తాను. ఒక ఫారినర్ ఇండియా వచ్చాడంట. ఓకే, ఫారెన్ ఇండియా వస్తే ఫారెన్లో అన్ని టిప్ టాప్గా ఉంటాయి, రోడ్లు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, పందులు కూడా ఏసీ రూముల్లో చక్కగా ఉంటాయి. మనవాడు ఇండియా వచ్చేసరికి అన్నీ కూడా అంతా అధ్వానంగా ఉంది. అందులో ఒక పందిని చూశాడు, అది బురద గుంటలో, నల్లని బురద, కుళ్ళి బురదలో అటు ఇటు పొరులుతుంది, హాయిగా ఉంది దానికి. వీడు చూసి దయా జాలి కరుణ ఉప్పొంగిపోతున్నాయి మనోడికి. ఎందుకని ఆ పందిని తీసుకొని దానికి చిన్న చైన్ వేసి 5-star హోటల్ షెల్టన్ హోటల్లోకి తీసుకుని వెళ్ళాడు. అడ్డు చే డబ్బులు ఇస్తాను ఉదయ్ అన్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. షవర్ బాత్, షాంపూ బాత్, సెంటు కొట్టాడు, అన్నీ కొట్టి అమ్మ నువ్వు ఇక్కడే ఉండరా, నీ కొంచెం బయటికి వెళ్ళి వస్తాను పని మీద అని బయటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి పంది లేదు ఇక్కడ, అయ్యో నా పంది, అయ్యో నా పంది అని తిరుగుతా ఉన్నాడు. ఏమండి నా పందిని చూసారా, అయ్యో నా పందిని చూసారా, నా భుజమునం చూసారా అనుకుని తిరుగుతాను అన్నాడు. ఏ అలవయ్య బాబు పంది కోసం ఎవరు తిరుగుతాను అన్నాడు. మనవాడు ఎందుకన్నా మంచిది, దీన్ని ఎక్కడ తెచ్చా నాకు వెళ్ళి చూస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఉంది కరెక్ట్గా, అది ఏంటి ఏసీ రూము, షవర్ బాతు, టబ్బు బాతు, ఇవన్నీ వదిలేసి ఏంది పందికి స్నానం చేయించినంత మాత్రాన మరలా మురికి కుండలో ఉంటుంది. వ్యసనపరుడు బతుకు ఇదే. వ్యసనపరుడిని ఎంత తీసుకుని వచ్చు బుద్ధి చెప్పు, మరలా అక్కడికి వెళ్ళిపోతాడు. ఓకే, అప్పుడప్పుడు కడియాలు పడుతుంటా, కడియాలు ఎందుకు వచ్చిన కడియాలు అర్థమైందా, కడియాలు పడుతున్నాయంటే కడియాలు తెలుసా, కడియాలు వాడు తాగుతానంటాడు, వాళ్ళు ఆవిడ తాగద్దు అంటది, ఇదిగో నీ కడియం వేసాను అంటది. ఓకే,
అక్కడి నుంచి ఇక్కడ మరిద్దరు మకాన మమకం కొడతారన్నమాట. దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో వ్యసనపరుల జీవితం ఎలా ఉంటుంది? సిగ్గులేని జీవితం. తక్కిన కూటి దగ్గరికి వెళ్తున్నారు, స్నానం చేయించినంత మాత్రం మరలా అదే పంది బురదలోకి వెళ్తున్నారు అంటూ సెంట్ జెరోమ్ అన్న పునీతుడు అంటున్నారు దేవుని యందు ప్రియులారా. సామెతల గ్రంథము 10:23a చదవండి. దుష్కార్యముల వలన మూర్ఖునికి వినోదము కలుగును కానీ జ్ఞానార్థము వలన. దుష్కార్యము వలన మూర్ఖునికి వినోదం, అరే వాడికి ఎంతో గొప్ప ఆనందం సంతోషం. ఒక నాకు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరో హిందీలో మాట్లాడుకునేది కొంచెం అర్థమవుతుంది మనకి. కుర్రవాడు మాట్లాడుకుంటున్నారు, దేవుని ఎందు ప్రియులారా నేను హాఫ్ సెంచరీ కొట్టాను అంటాడు ఒకడు, నేను సెంచరీకి దగ్గరలో ఉన్నాను అంటాడు. క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారా అనుకున్నాను, క్రికెట్ గురించి కాదు, వాళ్ళ వ్యభిచారం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతమంది స్త్రీలతో వాళ్ళ పాపం చేశారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, 50 మందితో ఒకడంటే 100 మందితో వాళ్ళ టార్గెట్ అంట. అంటే ఒక సిగ్గుపడాల్సిన పనికి వాళ్ళు మళ్ళీ చదవ వాక్యం చదవ దుష్కార్యముల వలన మూర్ఖునికి వినోదము కలుగును. మూర్ఖుడు వినోదిస్తున్నాడు, గర్వపడుతున్నాడు, అచీవ్మెంట్ అనుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా అది అటువంటి బ్రతుకు వ్యసనపరుడు బ్రతుకవుతుంది. సామెతల గ్రంథము 2:14 దుష్టకార్యముల పట్ల ప్రీతి చూపుదురు వక్రబుద్ధిని ప్రదర్శించి ఆనందింతురు. దేవుని యందు ప్రియులారా వక్రబుద్ధిని ప్రదర్శించి ఆనందించడం వాళ్ళకి ఇష్టం, ఒకరిని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఇష్టం, ఒకరిని తిట్టడం వాళ్ళకి ఇష్టం, వక్ర బుద్ధులతో వాళ్ళు జీవించడం వాళ్ళకి ఇష్టం. ఇది దౌర్భాగ్యమైనటువంటి వ్యసనపరుల జీవితం ఇలాగుంటుంది. కనుక పునీతులు ఏం చేస్తారో తెలుసా? విశ్వాసులు మీరైతే ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? నిరంతరము కూడా పునీతులు నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని వెలుగును కోరుకుంటారో, ప్రార్థిస్తారు, ప్రభువా నీ వెలుగును నా ఆత్మపై కృమ్మరించు, ప్రభువా నీ వెలుగును నా ఆత్మపై కృమ్మరించు. సొలొమోను జ్ఞాన గ్రంథము 2:21 దుష్టుల భావములు ఇట్లుండును కానీ వారు పొరపాటు చేసిరి వారి దుష్టత్వం వలననే మూర్ఖులైరి. దేవుని యందు ప్రియులారా ఎవ్రీ సిన్ ప్రొడ్యూసెస్ డార్క్నెస్, మోర్ సిన్స్ మోర్ డార్క్నెస్. ఎక్కువ ప్రతి పాపము చీకటిని నీ హృదయములో నింపుతుంది. హలో వింటున్నారా? ప్రతి పాపం, నువ్వు కట్టుకున్న ప్రతి పాపము వలన నీ హృదయములో చీకటి అలుముకుంటుంది. ఎక్కువ పాపాలు ఎక్కువ చీకటి నీ హృదయం అంతా ఉంటుందంట. దేవుని యందు ప్రియులారా ఇలా అంటాడు పునీతుడు అంటాడు. ఓకే, సూర్యుడు వెలుగొందుతున్నాడు, అది ఒక పాత్రలోనికి వెళ్ళాలి అంటే ఆ పాత్ర ఖాళీగా ఉండాలి. ఆ పాత్ర నిండా మట్టి ఉందనుకో, సూర్యుడు ఎంతగా వెలుగొందినా ఆ మట్టి వలన పాత్ర లోపలికి, ఆ కూజ లోపలికి, ఆ కుండ లోపలికి ఆ వెలుగు ప్రవేశించదు. నీవే ఆ పాత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సూర్యుడు, ఆ వెలుగు. ఆయన నీ మీద ప్రకాశించాలి అంటే మట్టి లాంటి ఆ వ్యసనాలు తొలగాలి. దేవుని యందు ప్రియుల ఈ వ్యసనము నీలో ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ వెలుగు నీ ఆత్మ పైన పడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లైట్ ఆఫ్ సన్ కెనాట్ ఎంటర్ ఎ వెసల్ ఫిల్డ్ విత్ మడ్. దేర్ఫోర్ వ్యసన పరులు అంటే ఏంటో తెలుసా? హృదయాన్ని మట్టితో నింపుకున్నవారు. వ్యసన పరులు అంటే తెలుసా? దేవుని హృదయం నిండా చీకటితో నింపుకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సెయింట్ జాన్ క్రిసోస్టమ్ అంటాడు, వ్యసనపరుడు పాపి ఎలాంటి వాడు అంటే తనకు తానే గ్రోతిని, పాడిని కట్టుకున్న మూర్ఖుడు. వ్యసనపరుడైన పాపి ప్రసంగాలు ఆలకించడు. హలో, ప్రసంగాలు ఆలకించడు. ప్రసంగం చెప్తుంటే బయటికి వెళ్ళిపోతుంటారు, ప్రసంగం చెప్తుంటే కిందకు వచ్చేస్తుంటారు, ప్రసంగం చెప్తుంటే ఇక్కడ కూర్చుంటా ఉంటారు లేరా, ప్రసంగం చెప్తుంటే సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను పీఠం మీద ఒక దగ్గర సీసీ కెమెరా పెట్టుకొని కూర్చుంటా. మీరు అనుకుంటారు నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళని నేను చూస్తాను? నో,
నేను గుడిలో పూజ చేస్తున్న కిందని ఎవరున్నారు చూస్తుంటానా? ఏ మూలని ఎవరున్నారు చూస్తుంటానా? దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యసనపరులు దేవుని వాక్యాన్ని ఆలకించలేరు. హలో, బై ద వే, మీలో ఎవరైనా సరే నాకు ఉద్యోగం అండి, వ్యాపారం అండి, అందుకే ఫోన్ అండి అంటే నో, ఐ విల్ నాట్ అక్సెప్ట్, జీసస్ విల్ నాట్ అక్సెప్ట్ దట్. ఎందుకంటే దేవుడు తాను ప్రేమించి బిడ్డలకు వారు నిద్రించినప్పుడును సంపదలు వసగును. నువ్వు నమ్మడం లేదా అది? ఆ గంట సేపు నువ్వు ఫోన్ ఎత్తకపోవడం వల్ల నీకు 100,000 రూపాయలు నష్టమైతే విశ్వాసంతో ఉండడం వల్ల నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. నా దేవుని ప్రేమ నుండి నన్ను దూరం చేసే ఈ 100,000 రూపాయల కన్నా నా దేవుణ్ణి ఆరాధించడమే నాకు ముఖ్యము అన్నటువంటి విశ్వాసంగా నువ్వు జీవించు, దేవుడు నిన్ను తన భుజాలపై ఎత్తిపట్టుకుంటాడు. ఈ ఫోన్ ఎత్తకపోతే నా ఉద్యోగం పోతుంది. ఫోన్ ఎత్తావు, నీకేంటయ్యా లాభం కలిగింది చెప్పు నాకు. దేవుణ్ణి వదిలేసి ఫోన్ ఎత్తుకున్న వల్ల నీకు ఎన్ని 100,000 లాభం వచ్చింది చెప్పు. ప్రసంగం ఆలకించరు, దేవుని పిలుపును ఆలకించరు, దేవుని పిలుపును ఆలకించరు. చాలామంది కుటుంబాల్లో భర్తలు గ్రామాలకు పూజకెళ్తుంటాం, ఓకే, గ్రామాలకు పూజకెళ్ళి పిలుస్తుంటే అచ్చే వినిపించుకోడు. యునో దెర్ ఆర్ పీపుల్, దెర్ ఆర్ సమ్ హస్బెండ్స్, సమ్ వైఫ్స్ ఆఫ్ కోర్స్, సంవత్సరాల తరబడి గుడికి రాని భర్తలు నాకు తెలుసా. ఎలాగంటే ఏమంటారు, ఆడు కదలడు, ఇంకో ఇంకొకటి రానివ్వడు, ఆడు లిస్టులోంచి తీసేయలేమాడిని, లిస్టులో ఉంచుకోలేం. పూర్తిగా రానడు లిస్టులో తీసేసామనుకో, అమ్మయ్యా 30 మంది కాదు 20 మంది చాలే అనుకుంటా, లిస్టులోంచి బయటికి వెళ్ళడు, గుడికి రాడు, లిస్టులో ఉండడు. ఏం చేయాలా? ప్రార్థనకు ఫ్రీగా బస్సు పంపిస్తే బస్సు ఖాళీగా వస్తుంది. దేవుని అందు ప్రియులారా, ఎంత అవిశ్వాసం, ఎంత మూర్ఖత్వం. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రవక్తల దిద్దుబాటులు పట్టించుకోరు, దేవుని పిలుపును ఆలకించరు, ప్రసంగాలు ఆలకించలేరు, అటువంటి వాళ్ళే వ్యసనపరులు అంటాడు పునీత జాన్ క్రిసోస్టమ్. దేవుని అందు ప్రియులారా, ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఈ జాన్ క్రిసోస్టమ్ చెప్తున్నాడు. ఏంటి తెలుసా? ఒక రాబందు ఉన్నదంట. ఈ రాబందుకి ఒక అది దొరికింది. ఏంటది? శవం. రాబందులకి శవాలంటే చాలా ఇష్టం. ఓకే, రాబందులకి శవాలంటే చాలా ఇష్టం. కనుక ఈ రాబందు రయ్యమని ఆ శవాన్ని పీక్కొని తినడానికి వస్తూ ఉంది. వస్తూ ఉంటే దారిలో ఆ చెట్టు మీద ఒక వేటగాడు బాణం పట్టుకుని కూర్చున్నాడు. అలాగా ఇది చూసింది, ఈ వేటగాడు నన్ను చంపడానికే ఉన్నాడు. అక్కడేమో శవం, ఇక్కడేమో వేటగాడు, ఇక్కడ రాబందు. ఏం చేయాలా? నువ్వే రాబందు అయితే ఏం చేస్తావు చెప్పమ్మా? నువ్వు నే రాబందు. ఎందుకు వచ్చింది శవం రా బాబు? బతుకుంటే బఠానీలు తినొచ్చు. ఈ శవం కాదు ఇంకో శవం, ఈడు వేటగాడు ఉన్నాడు, బాణం పట్టుకుని ఉన్నాడు, కొట్టాడంటే అయిపోతాను అని వెళ్ళిపోవాలి కదా. నో, వల్చర్ డస్ నాట్ డూ దాట్. రాబందు అలా చేయదంట. ఆడు కొడతాడా? కొడితే కొట్టినాయి, నేను మాత్రం తింటాను అని వెళ్ళి తింటుందంట దేవుని అంది ప్రియులారా. జాన్ క్రిసోస్టమ్ అంటాడు, వేటగాని గురిపెట్టి ఉన్నాడని తెలిసిన శవాన్ని పీక్కుని తినాలని ఆశపడే రాబందు లాంటి వాడు వ్యసనపరుడు అంటాడు. మన భాషలో కొంచెం మాడిఫై చేస్తే, మోడర్న్ మాడిఫై చేస్తే, ఏమంటే ఇంప్రొవైజ్ చేస్తే అంటే తెలుసా, ఒక స్త్రీ లేదా ఒక పురుషునికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నాదని తెలిసిన వచ్చే వచ్చిందిలే అని ఆ సుఖానికి వెళ్ళిన వాడు ఎంత మూర్ఖుడో అటువంటి వ్యసనపరులు. నేను ఊరకనే చెప్పడం లేదు. కరోనా సమయంలో 2020లో కరోనా వచ్చి ఎక్కడ పెట్టేవారు? క్వారంటైన్లో పెట్టేవారు. గుర్తుందా? మర్చిపోయారా? ఈ క్వారంటైన్లో ఊపిరాడక కరోనా వచ్చిందని ఒక పక్క చస్తా ఉంటే, అప్పుడు మంచి భోజనం కదా, చక్కని భోజనం పెట్టేవారు కదా, అక్కడ స్త్రీలు పురుషులు వ్యభిచారం చేస్తున్నారు అని న్యూస్లో రావడం మనందరం చూసాం, విన్నాం, సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని చచ్చిపోతున్నప్పుడు ఏంట్రా ఈ బాధ అనివ్వండి.
కరోనా చచ్చిపోతామో, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా బిడ్డలని లేదు, కరోనా చచ్చిపోతున్నా ఈ పాపం చేసి చచ్చిపోతాను. దేవుని ఎందుకు ప్రియులారా, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ స్పీకింగ్. కనుక ఇట్ బ్లైండ్స్ ది అండర్స్టాండింగ్, గుడ్డి వాణ్ణి చేసేస్తుంది పాపము. కీర్తన గ్రంథము 69:15, కీర్తన గ్రంథము 69:15, త్వరగా. జలప్రళయములు నన్ను ముంచివేయకుందునుగా, నన్ను ముంచివేయకుందునుగాక, అగాధ సముద్రము నన్ను మృంగివేయకుండునుగాక, పాతాళము నన్ను కబలింపకుండునుగాక. నీవు మంచివాడవును. దేవుని అందు ప్రియులారా, అంటే ఏంటో తెలుసా, ఈ పాతాళము, ఈ అగాధ జలాలు అంటే ఏంటో కాదు, నిజంగా అగాధ జలం కాదు, పాపము, వ్యసనము, దురలవాట్లు నిన్ను ముంచేయకుండా, నిన్ను మింగేయకుండా చూచుకో. ఎవడైనా గోతిలో పడితే గోయి మూత పడక మునిపే, తలుపు బిగించక మునిపే వాడు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యందు ప్రియులారా, గోయ మూసివేయబడిన తర్వాత, తలుపు బిగించబడిన తర్వాత వాడు బయటికి రాలేడు. నువ్వు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు కనుక ఏదైనా పాపములో, వ్యసనములో ఉన్నావా, అయితే ప్రభు తన వెలుగును ఉపహరించకనక ముందే, పూర్తిగా తలుపులు మూసేయక ముందుపే అందులో నుంచి బయటపడు, బయటపడడానికి ప్రయత్నించు, బయటపడడానికి ప్రార్థించు. ప్రియమైన సహోదరుడా, వెలుగును కలిగి ఉండు, జ్ఞానము కలిగి ఉండు, గుడ్డివాడిగా ఉండకు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది వ్యసనపరులు గుడ్డి వాళ్ళుగా జీవిస్తారు. రెండో చెప్పండి, వ్యసనపరులు వాళ్ళ వచ్చే నష్టం ఏంటి, వ్యసనపరులు కలిగే నష్టం ఏంటి? రెండోది, హృదయము కఠినపరుస్తుంది. వ్యసనము హృదయాన్ని కఠినపరుస్తుంది, రాతి హృదయంగా మార్చేస్తుంది. యోబు గ్రంథము 41:24. దాని గుండె రాయివలే, దాని గుండె రాయివలే, కర్కసముగా, కర్కసముగా ఉండును, ఉండును, తిరగటి రాయివలే, తిరగటి రాయివలే, కఠినముగా ఉండును, కఠినముగా ఉండును. దేవుని అందు మిక్సీలు, గ్రైండర్లు వచ్చిన తర్వాత తిరగటి రాయి తెలియదు కదా, తిరగటి రాయి తెలుసు ఎవరికన్నా? ఆ రోజుల్లో అయ్యో మసాలా సామాన్లు దంచేవారు కదా, దాని మీదే నూరేవారు కదా, మసాలా సామాన్ నూరేవారు కదా. దేవుని ఎందు తిరగట్రాయి చూడు ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత గట్టిగా కొడుతూ ఉంటుంది, ఇంకా గట్టిగా 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 అయిపోతూ ఉంటుంది. దేవుని ఎందు ప్రియులారా, తిరగటి రాయివలే, దెబ్బ మీద దెబ్బ తగలగా ఇంకా 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 గట్టి పడిపోతుంది పాపిష్టి వాడి హృదయం, వ్యసనపరుడు హృదయం. దైవ ప్రేరణ వలన, సూచనల వలన, ప్రసంగాల వలన మారడానికి బదులుగా ఇంకా 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 కఠినంగా మారిపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, వ్యసన పరుల జీవితాలు. ఫాదర్ గారు ప్రసంగం చెప్తే భయపడాలి, బాధపడాలి, మారాలి, ఈ మూడు చేయరు, రివర్స్, ఇంకా కఠినమైపోతారు, ఇంకా 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 కఠినాత్మలు అయిపోతున్నామా సహోదరుడా, సహోదరి? అంటే ఏంటో తెలుసా, రెండవ స్టేజ్లో ఉన్నా క్యాన్సర్ సెకండ్ స్టేజ్ ఏంటట, గుడ్డి వాడిపోయావు, ఇప్పుడేమో కఠిన హృదయుడు అయిపోతున్నావు. దేవుని అందు ప్రియులారా, పునీత్ అగస్టిన్ వారు అంటున్నారు, దైవ కృప అనే చల్లదనానికి చెమ్మక వ్యతిరేకంగా ఎటువంటి పంట ఇవ్వని నిర్జీవంగా మారిపోతాం. ఉదాహరణకి వర్షం పడితే ఏమవుతుంది, భూమి ఏమవుతుంది, అది సారవంతమవుతుంది, గడ్డి మనిపిస్తుంది, గడ్డి పువ్వులు మనిపిస్తుంది. దేవుని కృప నీ మీద పడడం ఆగిపోతుంది, నువ్వు నిర్జీవం అయిపోతావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అంటే నేను పాప సంగీతం చేశానండి, అగస్టిన్ వారు అంటారు, దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ కన్ఫెషన్, నో యూజ్ ఆఫ్ కన్ఫెషన్. He says, he who strikes his breast and does not amend and remove the occasions of sins, confirms but doesn't take away sins. Ante endu telsa, gundelu baadukodam kaadu, gundelu baadukodam kaadu, nijanga hrudaya parivartana chendakunda, maarali ane uddesham lekunda vaadu paapa sangeetanalu chesina daani valla etuvanti prayojanam undadu, vaalla paapalu kshaminchabadavu. Anukunta kada nenu faalga degila mokalesi vachchanu anukuntavu kada, aa paapa sangeetam laabam undadu. If you are not repentant,
నువ్వు హృదయ పరివర్తన చెందకపోతే దానివల్ల లాభం ఉండదు. సామెత కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. ఏలయనా నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిశలా సంచరింతురు కదా. దేవుని యందు ప్రియులారా, దుష్టులు పాపం పెరిగిపోయి నలుదిశలా సంచరింతురు అంటే అర్థం తెలుసా? నలుదిశలా సంచరం అంటే ఇక్కడ ఈ పాపం నాట్ సాటిస్ఫైడ్, ఇంకొక పాపం నాట్ సాటిస్ఫైడ్, ఇంకొక పాపం అన్ని పాపాలతో వాడు నిండిపోతాడు. దాని అర్థం నలుదిశలా సంచరించను అంటే అన్ని పాపాల్లో వాడు ఉంటాడంట. కీర్తన గ్రంథం 12 చెప్తుంది. ఇప్పుడు ఇది బర్నార్డ్ అంటున్నాడు, సచ్ సిన్నర్స్ సర్టన్లీ డామ్డ్, అటువంటి పాపాత్మలు తప్పక నశిస్తారు. కొంతమంది యంగ్స్టర్స్ అనొచ్చుగాక ఏమంటారంటే, కుర్రవాళ్ళు మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తామండి, తర్వాత పెద్ద అయ్యాక మారుతాం అని అంటాడు. వాట్ యుర్ టుడే యుర్ ద సేమ్ టుమారో. వాట్ యుర్ టుడే యుర్ ద సేమ్ టుమారో అంటే ఈరోజు నువ్వేమిటో చిన్నప్పుడు నువ్వేమిటో పెద్దయ్యాక కూడా అదే. యుక్త వయసులో ఏమై ఉన్నావో మధ్య వయసులో కూడా అదే. మధ్య వయసులో నువ్వేమై ఉన్నావో వృద్ధాప్యములో కూడా అదే. అంతే, ఇటు మామిడి పండు అదే, మామిడి పండు వేపకాయ మామిడి పండు అయిపోద్దా? వేపకాయే, కరక్కాయే. ఓకే, అదే అంటారు కదా తిండి చచ్చిపోతారు, అదేంటి అదే కాయ, గన్నేరుకాయ జీడిపప్పు అయిపోదు ఆఫ్టర్ 50 ఇయర్స్. వాట్ యుర్ టుడే యుర్ ద సేమ్ టుమారో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. సామెతల గ్రంథము 22:6 బాలునకు తాను నడవలసిన మార్గమును గూర్చి బోధించినచు పెరిగి పెద్దవాడైన పెదప కూడా ఆ త్రోవను విడనాడు. మేషర్ వెంకట మీరు అందరు చెప్పండి, మేషర్ చెప్పండి ఒకసారి. బాలునికి తాను నడవలసిన మార్గమును గూర్చి బోధించినచు పెరిగి పెద్దవాడైన పెదప కూడా ఆ త్రోవను విడనాడడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుని ఎందు ప్రియులారా, ఇప్పుడు చెడు సినిమాను చూసేవాడు తర్వాత కూడా చూస్తాడట, ఇప్పుడు పాపిష్టి పనులు చేసిన తర్వాత కూడా చేశాడంట, ఇప్పుడు ప్రార్థన లేనివాడు తర్వాత కూడా ప్రార్థన లేకుండానే ఉంటాడంట. అదే మారిపోడు దేవుని ఎందు ప్రియులారా. దేర్ఫోర్ ఇదే సమయము, ఇదే రక్షణ గడియా. ఇప్పుడు నువ్వు మారకపోతే ఎప్పటికీ నువ్వు మారలేవు అని ప్రభు అంటున్నారు. ఇక్కడ ఫాదర్ రిక్పిటో అనే ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడండి, ఒక సంఘటన చెప్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అతని యొక్క జీవితంలో ఒక సంఘటన చూసి ఆశ్చర్యపోయాడంట. ఏంటంటే, ఒక పర్సన్ మరణానికి తప్పులు చేసి పాపాలు చేసి ఉరిశిక్షకు వేయబడ్డాడంట. ఆ రోజుల్లో ఉరిశిక్ష ఎలాగంటే పబ్లిక్లో ఉరిశిక్ష వేసేవారు, పబ్లిక్లో అందరు చూస్తుండగా అందరికి భయం రావాలని. సో ఈ పబ్లిక్ సెంటెన్స్ టు డెత్ వెళ్తూ ఉంటే దారిలో ఒక అమ్మాయిని చూశాడట, చాలా అందంగా ఉందంట. అమ్మాయికి కన్ను కొట్టి పిలుతున్నాడట. దేవుని ఎందు ప్రియులారా, వ్యసన పొరల జీవితం ఎలా ఉంటుందో, వాడు చనిపోవడానికి వెళ్తున్నప్పుడు కూడా మార్గ మధ్యంలో వాడి బుర్ర నిండా ఏముందంటే వ్యభిచార తప్పులు తప్ప ఆలోచించ మరొకటి లేదంటే దేవుని అంది. వ్యసన పొరల జీవితం ఎలాగుంటుంది అంటూ ఫాదర్ రిక్పిటో అనే ఒక ఫాదర్ గారు సాక్ష్యమిస్తున్నారు. దేవుని అంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక ఫాదర్ గిసోల్ఫో అనే ఫాదర్ గారు ఒక బ్లాస్ఫెమర్ అంటే పచ్చి బూతులు అందరినీ శపించుకొని బతికేవాడు, వాడికి కూడా ఉరిశిక్ష వేశారు, చావు మరణం. అటువంటిది ఎలాంటిదంటే చూడండి, మనకి పరంజి అంటారు కదా, పెయింట్ వేసేటప్పుడు పరంజి వేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే పరంజిలు వేస్తారు, దాంటే స్కాఫోల్డ్ అంటారు. స్కాఫోల్డ్ అంటే పరంజిలాగా ఉంటుంది, పైకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేస్తారు. ఓకే,
మామూలుగా తోసి చంపెత్తినప్పుడు నన్ను క్షమించండి, నేను తప్పు అయిపోయింది, నన్ను విడిచిపెట్టండి, నన్ను కాపాడని అంటారు కదా. ఈ వ్యక్తి అంట ఈ ఫాదర్ గారు చెప్తున్నారు, అక్కడ సాక్ష్యం ఆయనే. ఆయన తోసేస్తున్నప్పుడు మీరందరూ నాశనం అయిపోతారు రే, మీరు బతకర్రే, మీరు ఇది శాపనార్థాలు పెట్టుకుని చచ్చిపోయాడు. అటు జీవితం అంతా ఆ చచ్చిపోయే సమయంలో కూడా వాడి హృదయం ఎంత కఠినంగా ఉందో చూడండి అంటారు. వ్యసనపరుడు హృదయం కఠినంగా మారిపోతుంది ప్రియమైన సహోదరుడా సహోదరి, కఠినంగా మారిపోతుంది. ఓకే, రోమిలేఖ 9:18 కనుక తన ఇష్టం వచ్చిన వారిపై, తాను ఇష్టం వచ్చిన వారిపై కనికరము చూపును, తన ఇష్టం వచ్చిన వారి హృదయములను, తన ఇష్టం వచ్చిన వారి హృదయమును దేవుడు కఠినపరచును. దేవుని అందు అంటే దేవుడు కఠినపరచును అంటే ఆయన నువ్వు పాపం చెయ్యి అని చెప్పడంట. దేవుడు కఠినపరచును అంటే అతనికి తన వెలుగు, తన కృప, తన సహాయం ఇవ్వకుండా చేసేస్తాడు, వెనక్కి తీసేసుకుంటాడు. ఉదాహరణకి నీరు, నీరు ఐస్గా అయిపోదు, గట్టిగా అయిపోదు. నీరు ఎలా ఉండాలి, మెత్తగా ఉంటుంది కదా నీరు, ద్రవ పదార్థం. కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది. ఎందుకు గట్టిగా అయిపోయింది, ఎలాగైపోయింది, విత్డ్రావల్ ఆఫ్ హీట్, విత్డ్రావల్ ఆఫ్ సన్, సూర్యుని వెలుగు, సూర్యుని వెచ్చదనం నీరుకు అందకపోతే అది ఏమైపోతుంది, ఐస్ మొక్క అయిపోతుంది. అలాగే నీ హృదయమునకు నీటి సూర్యుడిన దేవుని కృప, దేవుని వెలుగు నీకు ఇవ్వకపోతే నువ్వు పండరాతి హృదయం, నువ్వు కఠిన హృదయుడు అయిపోతావు. దేవుని అందు ప్రియులారా, కనుక పాపాత్ములకు వ్యసనపరులకు దేవుని కృప ఈజ్ విత్డ్రాన్, విత్డ్రావల్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూ బికమ్ స్టబ్బర్న్ ఇన్ హార్ట్. ఒకడు కఠినాత్ముడు అంటే అర్థం ఏంటి తెలుసా, దేవుడు అతను వదిలేశాడని అర్థం. ఒకడు కఠినాత్ముడు అంటే దేవుడు అతను వదిలేశాడు, దేవుడు అతని యొక్క సహాయం వెనక్కి తీసేసుకున్నాడు, దేవుడు అతన్ని శాపగ్రస్తుడిగా ఏం చేశాడు. అందుకే మనము కఠినాత్ములుగా మిగిలిపోతున్నాం. దేవుని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, సామెతల గ్రంథము సారీ కీర్తనల గ్రంథము 76:5-6 మీ మిడిసిపాటు తనం విడనాడు, మీ మిడిసిపాటు తన విడనాడు, పొగరుబోతనముతో మాట్లాడకుడు, మాట్లాడకుడు అంటిని అంటిని అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎంత మిడిసిపాటు అంటే వీళ్ళకంతా వీళ్ళంత కఠినతం అంటే భూకంపం వచ్చినా, ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, ఆకస్మిక మరణాలు కలిగిన, ప్రమాదాలు కలిగిన, జబ్బులు కలిగిన వీరి హృదయాలు మాత్రం మారవు, బండబారిపోయాయి. వ్యసన పరుల హృదయాలు బండబారిపోతాయి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ఆఖరిది 5 నిమిషాల్లో ముగిస్తాను. దేవుని యందు ప్రియులారా, మూడవ పాయింట్ ఏంటండి, ఈ యొక్క వ్యసన పరులు, నువ్వు వ్యసనపరుడవైతే ఏమవుతుందట, ఒకటి గ్రుడ్డివాడవైపోతావు, గ్రుడ్డితనం, బ్లైండ్నెస్, రెండవది కఠినాత్మ అయిపోతావు, హార్డెనింగ్ ఆఫ్ ద హార్ట్, మూడవది ఇట్ డిమినిషెస్ అవర్ స్ట్రెంగ్త్, అనగా నీ శక్తిని హరించేస్తుంది నీ వ్యసనాలు, నీ పాపాలు. చూడండి, కొంతమంది కుర్రవాళ్ళు చక్కగా ఉంటూ చిక్కుపోతూ ఉంటారు, ముఖం బ్రైట్గా ఉన్న ముఖం చిక్కుపోతూ ఉంటారు, అవునా, చిక్కుపోతూ ఉంటారు ముఖాలు, మనుషులు చిక్కుపోతూ ఉంటారు. ఏమవుతుంది వీడికి, ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమవుతుందంటే వ్యసనపరులై ఉన్నారు, వ్యసనములతో జీవిస్తున్నారు. దేవుని అందు ప్రియులారా, యోబు గ్రంథము 16:14 అతడు ప్రతిపక్ష యోధిన వలె దెబ్బ మీద, చెప్పండి, దెబ్బ మీద దెబ్బ కొట్టి నేను దిగులుతో, నేను దిగులుతో ఓనె తాల్చితిని. దేవుని అందు ప్రచురణ ఒక్కసారి చాలా మంచి ఉదాహరణలో ఇక్కడ కొంతమంది పురీతులు చెప్తారు, గ్రెగరీ అండ్ సెయింట్ బెర్నార్డ్, సెయింట్ థామస్, వీళ్ళు చెప్తున్న ఎగ్జాంపుల్స్ చూడండి, ఆ పునీతుల యొక్క జ్ఞానము చూడండి, దైవ జ్ఞానము చూడండి. దేవుని అందు ప్రియులారా, ఆయన అంటాడు, సెయింట్ గ్రెగరీ అంటాడు, ఒకడు యుద్ధంలో ఉన్నాడు, ఓకే, ఒక దెబ్బ తగిలింది, ఒక దెబ్బ తగిలినప్పుడే వాడు ఎదురు తిరగాలి, పోరాడాలి, లేదంటే 2 దెబ్బ 3 దెబ్బ 4 దెబ్బ 5 దెబ్బ. మొదటి దెబ్బ తగిలినప్పుడు కొంచెం బలం ఉంటుంది, ఓ 10 దెబ్బల తర్వాత ఏమవుతుంది, బలమంతా నీరు గారిపోతుంది. కానీ మన సినిమాలు వేరే,
మన సినిమాల్లో ఎలాగుంటుందంటే వాడిని చితక్కొట్టేసినా సరే అప్పులు వేసేసి కొట్టేస్తుంటాడు అన్నమాట. నాట్ పాసిబుల్, అది ఇట్స్ నాట్ లాజికల్ ఆల్సో, ఇల్లాజికల్, ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఒక దెబ్బ కొట్టినప్పుడు నీకున్న బలము, 100 దెబ్బలు తిన్న తర్వాత నీకున్న బలం తేడా ఉంటుంది కదా, నీరు గారి బలం అంతా పోతుంది. పాపము ఒక దెబ్బ లాంటిది, ఒక దెబ్బకే అయ్యో నేను పాపం చేశాను మళ్ళీ చేయకూడదు అని ఎదురు తిరగాలి, సాతానుడితో పోరాడాలి, శోధనలతో. మనం ఏం చేస్తాం, ఒక దెబ్బ, 2 దెబ్బ, 3 దెబ్బ, 10 దెబ్బలు, 10 సార్లు 10 పాపాలు నువ్వు చేసేసరికంట, దేవుని యందు ప్రియులారా, మొదటి దెబ్బకుండే శక్తి కన్నా చాలా దెబ్బల తర్వాత శక్తి ఇంకా క్షీణించిపోతుంది. కనుక యూ కెనాట్ ఫైట్. వ్యసన పరుల స్థితి ఇలాగుంటుంది. ఒకే పాపం మరలా కట్టుకోవడం వలన దాని నుంచి బయటపడలేని పరిస్థితి. ఇది గ్రెగరీ గారు అంటారు. సెయింట్ బెర్నార్డ్ ఏమంటాడు తెలుసా, వ్యసన పరుడైన పాపి పరిస్థితి ఎలాంటిదండి అంటే, బరువైన భారమైన ఎవరో ఎత్తజాలని రాతి కింద పడిన వ్యక్తి లాంటి వాడంట. పెద్ద బండరాయి నీ మీద పెడితే పైకి లెగ్గలవా? వ్యసన పరులు పాపాలు బండరాతి వలె బండరాతికి నలిగిపోయిన వ్యక్తి లాంటి వాళ్ళు వ్యసన పరులు అంటారు. సెయింట్ థామస్ ఆఫ్ విల్లానోవా అంటారు, ఏ ఆత్మ అయితే దైవ కృపకు దూరంగా ఉంటుందో ఆ ఆత్మ తరచూ పాపములో పడే బలహీన స్థితిలో ఉంటుంది. దైవ కృప, ప్రార్థన ద్వారా దైవ కృప, పాప సంగీతం ద్వారా దైవ కృప, దివ్య సత్ప్రసాదము ద్వారా దైవ కృప, తీర్థ జలాల ద్వారా దైవ కృప, సంఘ ప్రార్థన ద్వారా దైవ కృప పొందుకుంటాం. గుడికి రాని వ్యక్తులు దైవ కృపకు దూరంగా ఉంటారు, కనుక ఎక్కువ పాపములో పడే బలహీన స్థితిలో వాళ్ళు ఉంటారు అంటాడు. సెయింట్ గ్రెగరీ మళ్ళీ అంటున్నారు, వ్యసన పరుడైన పాపి ఎంత బలహీనుడంటే చిన్న గాలికి సైతం ఎండిన ఆకు గడ్డి మొక్క ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంటారంట. చిన్న ఆకు పడిందనుకో దానికి పెద్ద ఫ్యాన్ పెట్టి ఎగరగొట్టాల్సిన అవసరం లేదు, ఉఫ్ అన్నట్టు ఎగిరిపోతుంది. బలహీనమైన పాప వ్యసన పరులైన పాపాత్ములు ఉఫ్ అంటే ఎగిరిపోయేంత బలహీనంగా మరలా పాపంలో పడిపోతారు అంటారు. సెయింట్ క్రిసోస్టమ్ అంటున్నాడు, వ్యసన పరులు సునాయాసంగా పాపంలో పడుతుంటారు, ఒక్కొక్కసారి వారికి తెలియకుండానే పాపంలో పడి, ఎందుకు పాపము చేస్తున్నాడో వాడికి తెలియకుండా పాపం చేస్తాడంట. వాళ్ళకి తెలియకుండానే అంత బలహీనంగా ఉంటారు. సెయింట్ అగస్టిన్ అంటాడు, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి ఏ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ బ్రింగ్స్ ఆన్ ఎ సర్టెన్ నెసెసిటీ ఆఫ్ ఫాలింగ్ ఇన్ టు సిన్, అనగా పాపము చేయడం అత్యవసరం అయిపోతాడికి. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, డ్రగ్స్కి అలవాటు పడినవాడు డాక్టర్ ఏమంటాడు, ఒరే బాబు ఒకేసారి మానీకరా, కొంచెం వేసుకోలే పర్వాలేదు అంటాడు. మందు తాగడానికి అలవాటు కిడ్నీలు పోసిన వాడు ఏమంటాడంటే, ఒక్కసారి మానేసాడనుకో తప్పని పైకి పోతాడు. ఒక్కొక్కసారి మందు తాగడం ఒక అవసరంలా మారిపోయేంత దౌర్భాగ్యతలోకి వెళ్ళిపోతామంటే దేవుని అందు ప్రియులారా. సెయింట్ బెర్నార్డ్ ఆఫ్ సియానా అంటారు, ఈవిల్ హ్యాబిట్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు వన్స్ నేచర్, ఒకే పని మరలా నువ్వు చేయడం వల్ల దట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్, జస్ట్ లైక్ బ్రీతింగ్, ఊపిరి తీసుకోకపోతే నువ్వు ఉండలేవు, ఆ పాపం చేయకపోతే నువ్వు ఉండలేవు. అంత ఘోరంగా నీ శక్తి మొత్తాన్ని కూడా ఒక పాపము లాగేసుకుంటుంది అంటారు. సెయింట్ బెర్నార్డ్ అంటాడు, విండ్ మిల్ రెక్కలు చూడండి, గాలి వేసినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది. నిజానికి ఎప్పుడు తిరగాలి అది, ఏదన్నా దంచేటప్పుడు కార్న్ ఫ్లేక్ అంటారు, దెబ్బకు బ్యాటరీ అయిపోయింది. దేవుని అందు ప్రియులారా, సో ఏదన్నా కార్న్ అంటే మొక్కజొన్న వేసి దంచడానికి అది వేయాలి. దేవుని అందు ప్రియులారా, అనవసరంగా తిరిగేస్తూ ఉంటుంది, అలాగే అనవసరంగా పాపాలు చేస్తూ ఉంటారు అంటారన్నమాట. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 విషయాలు చెప్పాను. వ్యసన పరులు అయితే గుడ్డి వాడిని చేస్తుంది, బ్లైండ్స్ ది అండర్స్టాండింగ్. రెండవది ఇట్ హార్డెన్స్ ద హార్ట్, కఠినాత్మను చేసేస్తుంది. మూడవది దేవుని అందు ఇట్ సక్స్ ఆల్ యువర్ ఎనర్జీ, నీ బలాన్ని మొత్తాన్ని కూడా రాగేసుకుంటుంది. కనుక దేవుని అందు ప్రియమైన ఇది కూడా అయిపోయింది, దెబ్బకి ఇది కూడా అయిపోయింది. యేసువందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకవేళ నీవు కనుక టీవీ సీరియళ్ళు
సినిమాలు, యూట్యూబ్లు, మద్యపానం, అక్రమ సంబంధం, ఇటువంటి వ్యసనాలలో మనం ఉన్నట్లయితే ఇట్ ఈస్ ద టైమ్ టు లీవ్ ఇట్. దేవుని సహాయంతో, దేవుని కృపతో వాటి నుంచి బయటపడడానికి వెంటనే సమాయత్తం కావాలి. దేవునిపై ఆధారపడాలి. లేదంటే వినాశనం, శాపం, నరకం, మరణం, నిత్య మరణం మన గమ్యమవుతుంది. ప్రభుని సహాయం కోరుకుంటూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధులైన దేవుడు మన దీవింతురుగాక. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందులో